రాబోయే రోజుల్లో విఎంఆర్డీఏకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ జిల్లా విఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్లో విఎంఆర్డీఏకు 3-4 దశాబ్దాల నుంచి ఒక మంచి పేరు ఉందన్నారు. 3 జిల్లాల్లో మంచి లేఅవుట్లు వేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో విఎంఆర్డీఏ తరపున చేపట్టిన కార్యక్రమాలను పారదర్శకంగా ఎలాంటి బంధుప్రీతి లేకుండా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. విఎంఆర్డీఏ పర్యాటక శాఖలలో పెండింగ్ లో ఉన్న ఎన్ఈడిపై వంతిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రేపు పోలవరం, యారాడ, తంతడి, పూడిమడక తదితర బీచ్ల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి పీపీపీ మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. విఎంఆర్డి యొక్క జనరల్గా ఎవరైనా డెవలపర్ ల్యాండ్ వాళ్ళకి 240 గజాలు ఉండవారు. అది కూడా చాలా పారదర్శకంగా ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో కూడా చాలా డెవలప్ చేశారు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, కూడా పేరు చెప్పి ఈ స్థలాలు ఆక్షన్ చేసే విషయంలో పారదర్శకమైన పరిపాలన అందించుకున్నారు. కూడా మీద కూడా చాలా రకాల సందేహాలు ఎందుకంటే రేట్స్ ప్రాపర్గా ఫిక్స్ చేయకపోవడం కానీ, తర్వాత లబ్ధిదారులను కూడా సరిగ్గా ఐడెంటిఫై చేయకపోవడం కానీ రకరకాల ముసులు వచ్చాయి. దాని ఒక ఎగ్జాంపుల్ మా పీను నియోజకవర్గంలో ఉన్నటువంటి డాకమర లేఅవుట్ చేశారు. డాకమర లేఅవుట్లో కూడా అప్పటి శాసనసభ్యులు అప్పటి మంత్రి దండా శ్రీనివాసరావు అనుచరులు మరి చాలా అక్రమాలు చేశారని మరి రాకమరి లేఅవుట్లో ఎల్ఐజీ ఫ్లాట్స్ మరి 162 వాట్స్ కి 27,450 స్క్వేర్ యార్డ్స్ వరకు చేయడం జరిగింది. మరి ఇక్కడ రేట్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చాలా చేయడం జరిగింది. మరి అవన్నీ అవతారాలన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే మా కమిషనర్ గారు పోలీసు గారు గుర్తించి అవతారాలన్నీ కూడా యాక్ట్ చేసి మళ్ళీ ఎలాంటి అవకతవకలు జరగకుండా దాన్ని క్రమపద్ధతిలో చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం కాకుండా వాళ్ళకి ఎవరు తెలియజేస్తారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తున్నారు రకరకాల మా మీద రోజు గొడవ జరుగుతున్నారు. చంద్రబాబు గారు కానీ పార్టీ బ్యాంకులు కానీ ఎందుకంటే వాళ్ళకి అలవాటు చూసుకుంటాం దాచుకుంటాం అదే రకంగా కూడా చేస్తామనుకుంటున్నారు. అలా మేము చేయము. అసలు జగన్మోహన్ గారు అలాంటివి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము గుడా తరపున ఎలాంటి కార్యక్రమాలు చేసినా అత్యంత పారదర్శకం, ఎలాంటి బంధుప్రీతి కానీ ఎలాంటి పక్షపాతం కానీ లేకుండా మరి ఈ స్థానిక ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి ఇంటికి కూడా ఉండాలంటే చాలా ప్రయత్నం. ఎందుకంటే విశాఖ జిల్లాలో మధ్యతరగతి ప్రజలు కనిపించాలని కానీ చాలామంది ఈ ప్రైవేట్ వైద్యులో లక్షలాది రూపాయలు కొట్టాల రూపాయలు వెచ్చించి కొనలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఒక ఆశ లేకుండా కనిపించింది. దీన్ని కూడా మరి గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కానీ ఈ వినియోగదారు ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ విద్యుత్ పెట్టుదల స్టార్ట్ చేద్దాం.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ కొత్త స్కీమ్ తీసుకొచ్చినా ఈయన పది తారీఖుకి అవన్నీ ఏదో కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. అని అంటే హైదరాబాద్లో కూర్చుని రోజు పుట్టలు పుట్టతరాలు చేయలేదు. ఈ రోజు మీరు చూశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎంతమంది కరోనా బారిన పడ్డారు. అమ్మకం ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి కనుక హైదరాబాద్లో కూర్చుని రోజు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లాలి అప్రతిష్ట పోరాటం చేయాలన్నది. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్తున్నారు మీ పేపర్లో బాధించారు ఏదో కేంద్ర ప్రభుత్వం లోన్ గురించి ఈ ఫెడరల్ స్కీమ్ పెట్టారు. అయ్యా నువ్వు చెప్తావు కదా మోడీ గారు నేనే సలహాలు ఇచ్చాను లాక్డౌన్ పెట్టమని మోడీ గారు నేనే సలహాలు ఇచ్చాను ఏది నోట్ల రద్దు చేయమని డిమోనిటైజ్ చేయమని డిజిటల్ కరెన్సీ పెట్టాలని మరి మీ సలహాలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఈ సలహా కూడా వచ్చు కదా నువ్వు లెటర్ లేదు కండి లెటర్లు అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు మోడీ గారు లెటర్ రావచ్చు కదా. మోడీ గారికి రాసే దమ్ము దయ చంద్రబాబు లేదు. మోడీ గారిని అంటే ప్యాంట్ తెలిసిపో చంద్రబాబు నాయుడు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం చేసిరా రాష్ట్ర ప్రభుత్వం చేసిరా ఇప్పుడు అందరి గారి ఘటన పని పోవడం రావడం.